అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 82 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, అదే విగ్రహారాధన గురించి. ఇది 83 ఎపిసోడ్. ఇంకేతంటే లోకంలో దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటారు, దేవుడు అంటే ఇష్టము అంటారు, దేవుడు చాలా గొప్పవాడు అంటారు. కానీ ఆ దేవుడి గురించి సరైన అవగాహన లేదు. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి, ఇవన్నీ సరైన అవగాహన లేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. పూర్వం నుంచి ఉన్న నమ్మకం ఏమిటి అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆశ్రయించడం కూడా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. కొంతమంది పూజిస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, ఇంకా కొంతమంది నమోదు చేస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళదే. ఒకళ్ళ నమ్మకాన్ని ఇంకోళ్ళు అంగీకరించరు, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆరాధనలు చేస్తున్నారు. మరి నిజంగా కోరికలు తీరుస్తాడా అన్న దాని మీద మనం చెప్పుకున్నాం. సృష్టిలో చేసుకున్న వాడికి చేసుకున్నంత, అంటే చేసుకున్న దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది కానీ కోరుకున్న దాన్ని బట్టి ఉండదు అని. మరి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి రాముడు అంతటి వాడికి బోధ చేసినటువంటి ఆయన గురువు, రాముడికే గురువు, స్పష్టంగా చెప్పాడు, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కానీ నువ్వు చేసుకునే కర్మే నీకు దైవం. నువ్వు మంచి చేస్తే గతంలో, ఇప్పుడు అది నీకు లాభిస్తుంది, అది నువ్వు దైవము అని అనుకుంటావు. అలాగే నువ్వు చెడు చేస్తే ఆ చెడు కర్మ నీకు కష్టాలను ఇస్తుంది, దైవం నన్ను కష్టపెడుతున్నాడు అనుకుంటావు. ఇక్కడ నిన్ను కష్టపెట్టేది దైవం కాదు, నీకు లాభం కలిగించింది దైవం కాదు, ఇంతకుముందు నువ్వు చేసుకున్న కర్మే నీ కష్టానికి నీ లాభానికి కారణం. ఇది అర్థం కాక నువ్వు చేసే కర్మ మీద నువ్వు దృష్టి ఉంచట్ల, ఎంతసేపు ఆ దేవుడి మీద నువ్వు దృష్టి ఉంచుతున్నావు. అందుకే ఆయన చెప్పాడు, నువ్వు చేసుకున్న కర్మే నీకు దైవం అని చెప్పి అన్నారు ఆయన. అని చేస్తే ఎవరికైనా సరే మానవ జీవితంలో వారు చేసే కృషిని బట్టే వారి భవిష్యత్తు ఆధారపడింది. ఆ కృషి మీద దృష్టి పెట్టాలి. మరి ఆ కృషి సరైన స్థితిలో ఉండాలి అంటే ఎన్ని వశిష్ఠులు వారు ఆ యోగ వాసిష్టం దాంట్లో నుంచే పత్రికారు మనకి గురువు గారు ఏరిచ్చారు ముఖ్యమైన విషయాలన్నీ. అవి చదివితే తెలుస్తాయి యోగ వాసిష్టం అనే పుస్తకంలో. వశిష్ఠామృతం అని పత్రిక రాయడం జరిగింది. ఎంత స్పష్టంగా చెప్పారు, మనం చేసే మంచి కర్మలే మనకి లాభాన్ని కలిగిస్తాయి, మనం చేసే చెడు కర్మలే మనకి నష్టాన్ని కలిగిస్తాయి. అంతకన్నా ఇంకేం లేదు జీవిత యొక్క రహస్యం ఏంటి అంటే. కానీ ఇక్కడ ఏంటి అంటే అందరికీ మంచి చేయాలని ఉంటుంది కానీ చెడే చేస్తూ ఉంటారు. దీని ముఖ్య కారణం వారి మనసులో ఉన్నటువంటి మాలిన్యం. అంచేత ఎవరైతే ఈ మనసును శుద్ధి చేసుకుంటారో, బుద్ధిని వికసింపజేసుకుంటారో వారు సరైన
కర్మలు చేయగలుగుతారు, జీవితంలో లాభాలు పొందుతారు. ఆ పని ఇప్పుడు మనమంతా చేస్తున్నాం, మనసును శుద్ధి చేసుకునే పని. ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచి తీవ్రంగా ఈ ధ్యాన సాధన చేస్తున్నాం. ఇలా చేయగా 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 ఖచ్చితంగా కొన్నాళ్ళకి మన మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మన మనసు శుద్ధి అయిందో మంచి మనసు ఉన్నవాడు చెడు చేయమన్నా చేయడు, చెడు మనసు ఉన్నవాడు మంచి చెయ్యాలనుకున్నా చేయలేడు. మానవుడు చేసే ప్రతి పనికి కారణం మనసే. అంచేత ఈ రహస్యం కనుక మానవుడు తెలుసుకుంటే, ఫస్ట్ మానవుడు చేసే అన్ని పనుల కంటే మానవుడు దేనికి ప్రాముఖ్యం ఇస్తాడు అంటే మనసును శుద్ధి చేసుకునే పనికి ప్రాముఖ్యం ఇస్తాడు. అసలు మనసే కనపడదు, దాన్ని శుద్ధి చేసుకోవడం ఏంటి అని చాలామందికి సంశయం ఉండొచ్చు. కానీ పత్రి గారు మనకి అద్భుతమైన మార్గాన్ని, అదే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానాన్ని మనకిచ్చారు. ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర సాధన చేస్తూ ఉంటారో నెమ్మది నెమ్మదిగా మనసు శుద్ధి అవుతూ ఉంటుంది. మనసు శుద్ధి అయ్యే కొద్దీ మనిషిలో మంచి మార్పులు వస్తాయి, మంచి పనులే చేస్తాడు, మంచిగానే ఆలోచిస్తాడు, మంచిగా ప్రవర్తన మారిపోతుంది. దాన్ని బట్టే జీవితం కూడా మారిపోతుంది. నేను అందుకే చెప్తూ ఉంటాను, ఫస్ట్ టాప్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? అనుభవాలు, లాభాలు, ఏయో ఇవ్వడం అయిపోవడం ఇవన్నీ కాదు. అసలు ముందు మీ మనసుని శుద్ధి చేసుకోండి, ఇంకా తర్వాత గురించి మీరు ఇంకేమీ ఆలోచించద్దు, ఆలోచించక్కర్లేదు కూడా. అది ఒక్కటి జరిగితే మీ జీవితంలో ఇంకన్నీ లాభాలే. అది ఒక్కటి సాధించాలి, అక్కడ కష్టపడాలి. అది అంత తేలికేం కాదు. మనం ఆహార నియమాలు పాటిస్తూ దాంతోపాటు తీవ్ర సాధన మనం చేస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒక్కసారి మారిపోదండి, మెల్లిమెల్లిగా వస్తుంది. మీకు కూడా అర్థమవుతుంది, అంతకుముందు మీ ప్రవర్తనకి, ఇప్పుడు మీ ప్రవర్తనకి, ఈ సాధన చేస్తున్నాగా ఉన్న మీ ప్రవర్తనకి చాలా మార్పు కనిపిస్తుంది. ఆలోచన విధానమే మారిపోతుంది. ఆ సహనం, ఆ ఓర్పు, ఆ శాంతం, ఆ ప్రశాంతత, ఇలా అన్ని రకాలుగా కూడా ఆ నిజాయితీ, ఆ ప్రేమ, ఆ దయ, కరుణ, ఇలాగా ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. మీకు హాని చేద్దామన్నా అనుకున్న వాడు కూడా మీకే హాని చేయలేడు. మీ ప్రవర్తన సరిగా లేకపోతే మీరు ఎంత జాగ్రత్త పడినా ఏదో హాని జరుగుతూనే ఉంటుంది. మీకు ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాదు. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీకు ఏయో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. జాగ్రత్తలుగా తీసుకోవాల్సింది
ప్రవర్తన మార్చుకోవడం. అదే మీ జీవిత రహస్యం. అదే వశిష్ఠుల వారి యొక్క సందేశం. పత్రికారి యొక్క సందేశం. ఇంచేత గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే సత్కర్మలే నీ కోరికలు తీరడానికి కారణమవుతుంది. నువ్వు ఎలాంటి సత్కర్మలు చేస్తావో అలాంటి కోరికలన్నీ తీరుతాయి. అంతేకాని నీ ఆరాధనలు, నీ ప్రార్థనలు, నీ పూజలు నీ కోరికలు తీర్చవు. మనం అన్ని దేవుడు చేస్తాడు అనుకుంటాం. దేవుడు ఏమీ చేయడు, ఆయన సాక్షిభూతుడు. ఆయన ఏర్పాటు చేసిన నియమాల ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ప్రత్యేకించి ఆయన అక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికి అది ఇవ్వాలి, ఇది చేయబో, ఇది చేయాలి, ఇలా ఏమీ నిర్ణయాలు ఉండవు. ఈ దేశంలో ఈ మూల ఆడు ఇచ్చేస్తున్నాడు, ఈ దేశంలో ఈ మూల ఇచ్చేస్తున్నాడు, ఆడు కోరికలు కోరాడు, వీడు అత్తుబళ్ళు ఇచ్చాడు, వాడు ప్రార్థన చేశాడు, వీడు నమాజ్ చేశాడు, వాడికి ఇది ఇవ్వాలి, వీడికి అది ఇవ్వాలి, ఇలాగా అక్కడ ఏ నిర్ణయాలు ఉండవు. ఆయన ఒక రూల్ ఏర్పాటు చేశాడు, దాని ప్రకారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాంటి ఏర్పాటు చేశాడు ఆయన. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఫలితం వచ్చే ఏర్పాటు జరిగిపోయింది. నువ్వు ఇలా చేయడము, అలా పొందడం. నువ్వు చెడ్డ చేస్తే నువ్వేమో అడిగినా సరే ఏం ఉపయోగం లేదు. నువ్వు పాపం చేసావు, నాకు కష్టం రాకూడదు రాకూడదు అంటే రాకుండా మాంతుందా? అక్కడ నీ ప్రార్థన కాదు కారణం. నువ్వు పాపం చేసావా చేయలేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, కోరికల కోసం ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. కోరికలు అన్నవి నువ్వు చేసే పనులను బట్టే ఉంటాయి, కానీ నువ్వు కోరే దాన్ని బట్టి ఉండదు. కష్టాలు తొలగిస్తాడా, ఎందుకు పెట్టాడు ఆ రూలు? నువ్వు పాపం చేస్తే కష్టం అనుభవించే ఏర్పాటు ఎందుకుంది? పాపము అంటే అర్థమవుతే మనకి ఇది అర్థమవుతుంది. పాపం అంటే తల్లికి ఇతరుల్ని బాధించడం. వాడు నువ్వు ఒకటేనే అవగాహన లేకపోవడం, అంతా సమానమే అన్న అవగాహన లేకపోవడం. ప్రతి ఒక్కడు దేవుడు నాకు మంచి చేయాలనే కోరుకుంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకంటా బలహీనని ఏదో రకంగా అన్యాయం చేస్తున్నావు, బాధిస్తున్నావు, హింసిస్తున్నావు. వాడు దైవస్వరూపమే. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అది అర్థం చేసుకోవడానికే ఈ కష్టాలు. మరి కష్టం తీసేస్తే నువ్వు బాధించడం మానేస్తావా? చేత కష్టాలు తొలగించడం. అలాగే ఈ ఆరాధనలు చేయడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే దేవుడు పాపాలు క్షమిస్తాడని.
మరి నిజంగా దేవుడు పాపాలు క్షమిస్తాడా? ఈ మూఢనమ్మకం ఉంది, క్రిస్టియన్స్లోనూ ఉంది, హిందువుల్లోనూ ఉంది, ముస్లింస్లోనూ ఉంది ఈ మూఢనమ్మకం. ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే పాపాలు క్షమిస్తాడని. హిందువులు పూజ చేసి ప్రార్థిస్తారు, క్రిస్టియన్లు డైరెక్ట్గానే ప్రార్థిస్తారు. నా పాపాలు క్షమించడానికి ఆయన రక్తం చిందించాడు అంటారు. ఇంకేత మనం పాపాలు చేసుకున్నా పర్వాలేదు, ఆయన ఉన్నాడు కదా అని ధైర్యం వాళ్ళకి. కానీ మనం బాగా ఆలోచిస్తే, లోతుగా విశ్లేషిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు పాపాలు క్షమిస్తాడా అని చెప్పి. అంచేత దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటూ, అసలు పాపం అంటే ఏంటో అవగాహన చేసుకుంటే క్షమిస్తాడా లేదా అన్నది అర్థమవుతుంది. ఇది జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ అర్థమవుతుంది. నీ బుద్ధి వికసింప చేసుకుంటే నువ్వు తేలిగ్గా అర్థం చేసుకుంటావు. అంచేత ముందు పాపం అంటే ఏమిటి గుర్తుంచుకోండి. ఒకరికి అన్యాయం చెయ్యడమే పాపం, ఒకరిని బాధించడమే పాపం. ఒకరికి నష్టం కలిగించడమే పాపం. మరి మనమేమనుకుంటామంటే, వాడు వేరే మతం, వేరే కులం, వేరే కుటుంబం, వాడితో నాకు సంబంధం ఏంటి, నేను బాగుండాలి, ఆడేమైపోతే నాకేంటి అనే దృష్టిలో ఉంటాం ప్రతి ఒక్కడు. అంచేత ఇతరుల్ని మనం ద్వేషిస్తాం, ఇతర మతస్థులను, ఇతర ప్రాంతవాసులను, ఇతర కులస్తులను, ఇతర కుటుంబీకులను, ఇలా అందరినీ కూడా మనం ద్వేషిస్తాం. కానీ నిజంగా అంతా ఒకటే, అందరిలో ఉన్నది ఆ దైవమే, అంతా దైవ స్వరూపమే. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మనం ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ, ఆ అల్లా, ఆ తండ్రి ముందు పంచభూతాలను సృష్టి. ఈ పంచభూతాలతోటే సమస్త జీవరాశి సృష్టించాడు. 84 లక్షలు, అందులో మానవ జాతి ఒకటి, అన్నిటికంటే విశిష్టమైనది. అంటే పంచభూతాలు ఆయన నుంచే ఏర్పడ్డాయి, ఈ పంచభూతాల నుంచే అన్నీ ఏర్పడ్డాయి. అంటే అన్నీ ఒకటే కదా, అన్నీ ఆ భగవంతుని నుంచి వచ్చినాయిగా. ఒక తల్లి నుంచి 4 పిల్లలు వస్తే నా పిల్లలు, నా పిల్లలు అంటారు. ఒక భగవంతుని నుంచి సమస్త జీవరాశి ఏర్పడితే భగవంతునికి అందరూ ఆయన బిడ్డలేగా.
ఒక్కసారి ఆలోచించండి. తల్లి నుంచి నలుగురు బిడ్డలు, లేకపోతే ఆరుగురు బిడ్డలు, పూర్వం కాలంలో అయితే 10 మంది 15 మంది కూడా ఉండేవారు. అందరూ నా బిడ్డలే అంటారు ఆ తల్లి అనుకుంటారు. ఎందుకు అంటే ఆవిడ నుంచి ఉద్భవించారు కాబట్టి. అందరూ అన్న ఆవిడకి ప్రేమే. ఎవరికి బాధ కలిగినా ఆవిడ బాధపడతారు, అందరినీ ఇష్టపడతారు, అందరినీ సమానంగా చూసుకుంటారు. అలాగే భగవంతుని నుంచే అందరూ ఏర్పడ్డారు, ఇన్ని జాతులు ఏర్పడినాయి. ఇది మనకి అవగాహన లేక మనం అజ్ఞానంలో ఉండడం వల్ల ఇవన్నీ తెలియట్లా. కానీ ఎవరైతే జ్ఞానం పొందుతారో, ఆ భగవంతుని గురించి తెలుసుకుంటారో, ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఆ పనే చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ క్లాసుల ద్వారా, వీటి ద్వారా అవన్నీ తెలుసుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాం. తెలుసుకునే కొద్దీ అర్థమవుతాయి. అంతేకాదు ఆయన తయారు చేసిన ఈ రూపాలు 84 లక్షల రకాల రూపాలు, వీటికి కదలికలు ఇవన్నీ చైతన్యం కలిగించేందుకు ఆయన శక్తినే వీటిలన్నిటిలోనూ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రూపాలను బట్టి ఆ శక్తి కొన్నిట్లో తక్కువ ఉంది, కొన్నిట్లో ఎక్కువ ఉంది. కానీ అన్నిట్లో ఉన్నది అదే శక్తి, దాన్నే ఆత్మశక్తి అంటాం, ఆత్మ అంటాం. ఇదే మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని. అర్జున, నేను ఆత్మనని తెలుసుకో, అన్ని జీవుల్లో నేను ఉన్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ చైతన్య శక్తి లేకపోతే ఏ జీవి అయినా సరే చలనం ఉండదు. భూమి మీద కొన్నాళ్ళకి అదృశ్యమైపోతుంది, కొన్ని గంటల్లోనే అదృశ్యమైపోతుంది. అంచేత రూపాలు ఆయన నుంచి ఏర్పడినవే, ఆ రూపాల ఉన్నటువంటి శక్తి ఆయనే. ఇంకా ఆయన తప్ప ఇంకా వేరే ఏముంది అక్కడ? ఊరికే ఎవరికాళ్ళు నేను నేను అనుకుంటారు, కానీ నువ్వెక్కడున్నావు నాయన? నువ్వు అనుకోవడం వల్లే ఈ తేడాలంతా. ఇక్కడ నేను అన్నది లేదు అన్నది ఆ స్థాయికి నువ్వు వస్తే ఏమి కనిపించవు నీకు. నువ్వనుకోవడం వల్ల నేనే బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా కులం బాగుండాలి, నా మతం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి అనుకుంటూ ఇతరులను ద్వేషిస్తూ చెయ్యకూడని పనులు చేస్తూ ఈ సృష్టి అవగాహన చేసుకోకుండా ప్రవర్తిస్తున్న వల్ల ఈ అవగాహనని కలిగించడానికే ఆయన ఏర్పాటు చేసిన నియమాల ప్రకారం నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు. ఆ కష్టాలు అనుభవిస్తూ ఆలోచించి ఇవి తెలుసుకుంటావని, అలాంటి పనులు చేయకూడదని. అలా తెలుసుకుంటున్నారు అందరూ. ఎవరైతే
కష్టాలు బాగా అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అంతర్మధనం జరుగుతుంది. ఏంటి ఏంటి నా జీవితంలో అయిపోయింది, ఏంటి ఎందుకు వచ్చింది కష్టం, ఏం చేశాను అనేటువంటి అంతర్మధనం జరుగుతుంది. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ జబ్బు వచ్చినప్పుడు, ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉంచుతారు కొన్నాళ్ళు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ లోపల ఎంతో అంతర్మధనం జరుగుతుంది. ఇలా అయ్యింది ఏంటి నా పరిస్థితి, ఇంత కష్టం వచ్చింది ఏంటి నాకు, ఏం చేశాను, ఏదో తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఇలా ఉంటే ఆలోచన. అప్పుడు వాడికి అన్యాయం చేశాను, ఆ జీవిని బాధ పెట్టాను, వీడికి నష్టపెట్టాను, వాడిని బాధ పెట్టాను, ఇలా నీకు 10 లక్షలు నష్టం వచ్చినప్పుడు రాత్రి నిద్ర పడుతుంది, ఆ పక్క మీదే పడుకుని ఒకటే ఆలోచన, ఏంటి నాకు నష్టం వచ్చింది, ఏంటి జబ్బు చేసినప్పుడు నాకు ఎందుకు జబ్బు జరిగింది, అలా ఇంట్లో గొడవ పడినప్పుడు భార్యాభర్తల మధ్య ఆ పడుకున్నప్పుడు వస్తుంది ఆలోచన, ఏమైంది, ఏం చేశాను, ఎందుకు ఇలా గొడవ జరిగింది. మా ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమే, అయినా ఎందుకు ఇలా గొడవ పడుతున్నాం, ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోడు, ఆవిడ నన్ను ఎందుకు అర్థం చేసుకోడు, నేను ఎక్కడ తేడా చేశాను, ఇలా ఆలోచనలు వస్తాయి. మనలో ఇలా ఆలోచనలు రావడానికే ఈ శిక్ష. ఎందుకు పడి ఈ శిక్షలు, నువ్వు చేసిన పాపాల వల్ల. అలా కొన్నిసార్లు ఆలోచించగా ఆలోచించగా తప్పు అర్థమై నిర్ణయించుకుంటాం, ఇంకా నేను పాపాలు చెయ్యకూడదు, నేను బాధించకూడదు, నష్టపరచకూడదు, కష్టపెట్టకూడదు, హింసించకూడదు అనే నిర్ణయానికి వచ్చేస్తారు, ప్రవర్తన మారిపోతుంది. అలా మనలో ప్రవర్తన మారడానికే ఈ శిక్షలు. ఈ శిక్షలు ఎందుకు పడి అంటే పాపాలు చేయడం వల్ల. మరి అలా పాపం చేసిన వాళ్ళు పరివర్తన రావాలి, రావడానికి శిక్షలు. మరి అలాంటి పరిస్థితిలో నీ పాపాలు ఆయన క్షమించేస్తే నువ్వు పాపాలు చేయడం మానేస్తావా, ఇంకా ఎక్కువ చేస్తావు? కష్టాలు రావడం వల్ల, శిక్షలు పడడం వల్లే నీలో పరివర్తన వచ్చింది. లేకపోతే అలా ప్రపంచంలో అందరూ ఎవడికి వాడు రెచ్చిపోతే, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు పిచ్చల విడిగా చేస్తూ ఉంటే లోకంలో శాంతి ఎక్కడుంటుంది? ఎవరు సుఖజీవనం చేయగలరు, ఎవరు ప్రశాంతంగా జీవించగలరు? ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది. అంచేతే ఎలాంటి వాడికైనా ఒక పరిమితి వరకు చేయగలరు, కానీ పరిమితి దాటితే ఎంతటి వాడైనా
వంగవలసిందే, అనుభవించవలసిందే, పరితపించవలసిందే, పశ్చాత్తాపడవలసిందే. రోజు వస్తుంది కానీ కొన్నాళ్ళు సాగుతుంది వాడి పాపం పండేదాకా. ఏమండి చక్రవర్తులు మహారాజులు ఎంతమంది అదృశ్యమైపోలేదండి? ఇప్పుడున్న వాళ్ళు ఒక లెక్క. నీ చేతిలో పవర్ ఉందని, డబ్బు ఉందని, బలం ఉందని ఎంతమంది ఉన్నారని నువ్వు అహంకరించి చెయ్యకూడని పనులు చేస్తున్నావు, నిన్నున్నాయనుకుంటున్నావు. ఆ పైవాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావు. కష్టం వచ్చినప్పుడు ఆయన కనపడుతున్నాడు. నువ్వు కష్టం లేనప్పుడు ఆయన గుర్తుంచుకో, ఇంకా నీ కష్టాలు రావు. ఆయన మర్చిపోవడం వల్లే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే మన జీవితం అంత బాగుంటుంది. ఏమండి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రశాంత జీవితమే అసలైన జీవితం అండి. అశాంతి జీవితం జీవితం ఎలా అవుతుంది? నీకు ఎన్నైనా ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, గొప్ప ఉద్యోగం ఉండొచ్చు, నీ వెనకాల ఎంతోమంది ఉండొచ్చు, ఎన్ని ఉంటే మటుకు అశాంతి ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? ఏమీ లేకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉంటే అదే అసలైన జీవితం. అందుకే మీరు చూడండి ఋషులు మహర్షులు హాయిగా ఎక్కడికో వెళ్ళిపోయి ఆ దైవ సాధన చేసుకుంటూ మరి ప్రశాంతంగా గడుపుతారు. కొంతమంది చక్రవర్తులు కూడా కొంచెం వయసు పెరిగేసరికి పిల్లలకు అప్పచెప్పి ప్రశాంత జీవితం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. చేత అసలైన జీవితం ఏది అంటే శాంతిగా ఉండే జీవితమే అసలైన జీవితం. వాడే కోటీశ్వరుడు, వాడే సకల సమస్త సంపదలు కలిగిన వాడి కింద లెక్క. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడో పూర్వం నుంచి కూడా అక్కర్లేదు, ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం. సత్య సాయిబాబా వారి దగ్గరికి ఎంతోమంది కోటీశ్వరులు వచ్చేవారు, విదేశాల నుంచి కూడా వచ్చేవారు. ఆయన కాళ్ళ మీద పడి ఒకటే వాళ్ళు వేడుకునేవారు, నాకు అన్నీ ఉన్నాయి, శాంతి లేదు, నాకున్నవన్నీ మీకు ధారపోస్తా, నాకు ఆ శాంతిని కలగజేయండి అని ప్రార్థించేవారు. ఏం చేసుకోండి నాపై అని చెప్పి ఈ మధ్య మనం పేపర్లో చదివాం, ముఖేష్ అంబానీ పిఏ అంట, ఆయనకి నెలకి ఎన్నో కోట్లు జీతం అంట, 50 కోట్లు, 100 కోట్లు, లేకపోతే ఎన్నో కోట్లు ప్రతి నెల. అన్నీ వదిలేసి నాకు ఏం వద్దని చెప్పి నాకు ప్రశాంతత కావాలని చెప్పి రిజైన్ చేశారండి.
మరి నెల నెల వందల కోట్లు జీతం సంపాదించుకున్న ఆయన అంత పొజిషన్లో ఉన్న ఆయన నాకు ఏం వద్దన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చివరి చివరి జన్మలో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి పరివర్తన వస్తుంది, ఇలాంటి ఆలోచన వస్తుంది. మనమంతా కూడా ఆ స్థాయిలోనే ఉన్నాం, ఆ మార్గంలోకే వచ్చాం. ఆలోచిస్తున్నాం, తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం. మనలో పరివర్తన తెచ్చుకుంటున్నాం, మన లోపాలు సరి చేసుకుంటున్నాం. రకరకాల జన్మలు మనం తీసుకోవచ్చు, ఎవరు ఏ జన్మల్లో ఉన్నా ఎలా ఉన్నా మనం ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అందరూ వస్తారు, వాళ్ళకంటే ముందు జన్మల్లో మనం ఉన్నాం కాబట్టి ముందు మనం ఈ ఆలోచనలో పడ్డాం. ఈ రాని వాళ్ళు కూడా మెల్లిగా వస్తారు, ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. ఇది ఈ సృష్టిలో ఇలా జరుగుతూనే ఉంటుంది. యుగాల క్రితము అంతే, యుగాలు మారినా అంతే, ఇంకా కొన్ని యుగాలు మారినా ఇదే సిస్టమ్. కొంచెం పర్సంటేజ్ మారుతుంది అంతే, తప్పదు. ఇలా సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ మళ్ళా మనం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేనన్నది ఏమీ లేదు, నేను ఆ పరమాత్మ స్వరూపమే, నేనే ఆ దైవాన్ని అన్నది తెలుసుకుంటాం. ఆ స్థితికి నువ్వు ఎదిగినప్పుడు ఇంక నీకు జన్మే అవసరం లేదు. అలా జన్మించిన ప్రతి ఒక్కడు జన్మ లేని స్థితికి ఎదిగేదాకా ఈ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. ఇదే పత్రిక చెప్తారు, ఒక మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత జన్మ లేని స్థితికి ఎదగాలంటే సుమారు 400-500 జన్మలు పడుతుంది అక్కడ. అందులో ఇప్పుడు మనం తీసుకున్నది ఒక జన్మ. మనం బుద్ధి కొంచెం ఉపయోగిస్తే తక్కువ జన్మల్లో జన్మ లేని స్థితికి వస్తాం, మన బుద్ధి ఉపయోగించకపోతే కొంచెం ఎక్కువ జన్మలు 600-700 అలాగ. కానీ తప్పదు, ఎప్పటికైనా సరే. ఇదే ఓషో మహాశయుడు అంటారు, ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే ధ్యానంలోకి రావాల్సిందే అంటాడు. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో నరకం అనుభవించి ఎప్పుడో ధ్యానంలోకి వచ్చే బదులు ఇప్పుడే రావచ్చు కదా అంటాడు. ఆ పనే మనం చేస్తున్నాం. అందుకే అంట జ్ఞానంలోకి వచ్చిన వాడు చివరి జన్మలోకి వచ్చిన వాడు కింద లెక్క. ఆ పని మనం చేస్తున్నాం. అంచేత మరి అటువంటి మార్గంలోకి మనం వచ్చాం. ఈ అద్భుతమైన మార్గం మనకి పత్రి గారు అందించారు. పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ఈరోజు క్లాస్ ముగిస్తాను. నేను ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.